ఒక ఊళ్ళో ఒక కోతి ఉంది. ఆ కోతికి ఒకసారి పిల్లలు ఆడుకునే కిరీటం దొరికింది. అంతే, దాన్ని తలపై పెట్టుకుని మురిసిపోయింది ఆ కోతి. అంతటితో ఊరుకుందా? లేదు, తన వాళ్ళందరికీ చూపించాలని అడవిలోకి వచ్చింది. మిగిలిన జంతువులన్నీ ఆశ్చర్యంగా చూసేసరికి ఆ కోతికి ఒక్కసారిగా గర్వం పెరిగిపోయింది. తానే అడవికి రారాజులాగా అనుకుంటూ అందరి మీద పెత్తనం చేయటం సాగిస్తోంది. కేవలం కిరీటం వల్ల రాజరికం రాదని, మంచితనం, నాయకత్వ లక్షణాలు, ఆలోచన శక్తి ఉంటేనే గొప్పవారు అవుతారని ఒక ఏనుగు కోతికి హితవు చెప్పింది. అంటే మంచి చెప్పిందన్నమాట. అయినా సరే అది ఆ మాటలు వినిపించుకోలేదు, పెడచెవునే పెట్టింది. సరికదా, కోడి తల మీద ఉండే ఎర్రటి భాగాన్ని చూసి వెక్కిరించింది. నీది కేవలం చర్మం మాత్రమే కాని నా తలపై విలువైన బంగారు కిరీటం ఉంది అని హేళన చేస్తోంది. కోడి మాత్రం అసలు అవేం పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఆ మర్నాడేమైందంటే, ఆ కోతి కిరీటం ఉందన్న అహంకారంతో తల కిందకు దించకుండానే ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు ఎగిరింది. అంతట్లో ఏమైంది, ఓ కొమ్మను అందుకునే టైంలో పట్టు తప్పి కిందనే ఉన్న ఒక ఊబిలో పడిపోయింది ఆ కోతి. బేర బేర బేరమని అరుస్తా ఉంది. అప్పుడు మునిగిపోతున్న కోతి అరుపులు విని కోడి వెంటనే అక్కడికొచ్చింది. ప్రమాదాన్ని గ్రహించి అడవిలో ఉన్న ఇతర జంతువులకు కబురు చెప్పింది. మర్రి చెట్టు ఊడలు కోసి తాడులా పేని అన్ని జంతువులు కలిసి దాన్ని బయటకు లాగి కాపాడాయి. ప్రాణాలు దక్కించుకున్న కోతి కాసేపటి తర్వాత కోలుకుంది. కిరీటం అంటే అధికారం కాదు, ఒక బాధ్యత. అవసరం ఉన్న వారికి సహాయపడటం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే మంచితనం అనేది. మనలోని మంచితనమే అసలైన కిరీటం. పుట్టుకతో దేవుడిచ్చిన వాటిని ఎగతాళి చేయటం చాలా తప్పు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, దాన్ని గుర్తించాలి, ప్రోత్సహించాలి అని ఏనుగు కోతికి వివరించి చెప్పింది. అవును, నేను చాలా తప్పులు చేశా, అనవసరంగా అందరినీ ఎగతాళి చేశా, మంచితనమే అసలైన కిరీటం, ఇప్పుడు తెలుసుకున్న ఆ విషయం అని కోతి తన తప్పు తను తెలుసుకొని పశ్చాత్తాపడింది. వెంటనే తన ప్రాణాలు కాపాడిన కోడికి క్షమాపణ చెప్పింది. గతంలో బాగా ఎగతాళి చేసింది కోడిని. ఇప్పుడు తన తప్పు తెలుసుకొని కోడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పిందనమాట. తన కిరీటాన్ని తీసి పక్కనే ఉన్న ఊబిలో పడేసేసింది. దాంతో జంతువులన్నీ సంతోషించాయి. ఆ కోతిలో కూడా మార్పు వచ్చింది. ఎప్పట్లాగే తన వాళ్ళందరితో కలిసి హాయిగా చెట్టపట్టాలు వేసుకుంటూ ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి అలా ఎగురుతూ గంతులేస్తూ చాలా సంతోషంగా ఉంది. అర్థమైంది కదా, ఆడంబరాలు వద్దు. మనకు దేవుడిచ్చినటువంటివే మనకి ఆభరణాలు. లేనిపోనివన్నీ నెత్తిన పెట్టుకొని, ఉన్నవి కాకుండా కొత్త అహంకారాలు ఇట్లాంటివన్నీ మన నెత్తిన రుద్దుకొని, పొరుగు వాళ్లతో శత్రుత్వం పెంచుకొని, మనకు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే అందరూ ఒకలాగుంటారా, హెల్ప్ చేస్తారా, మొహం మీద కొట్టి ఇహపో అంటారు. ఆ పరిస్థితి ఎప్పుడూ మనం తెచ్చుకోవద్దు. మనకున్నంతలో ఉండాలి. పక్కవారితో పొరుగువారితో కలిసిమెలిసి వినయంగా గౌరవప్రదంగా మన గౌరవం కాపాడుకుంటూ వారి గౌరవం కాపాడుతూ ఉన్నప్పుడే మనం హాయిగా ఉంటాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సమాజం కూడా ఇంకా హ్యాపీగా ఉంటుంది. రేపు మరో చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. మీ వారణాసి యశోనాథ్. యశో టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.